ఏంటి సార్ బయట అసలు ఎక్కడ చూసినా మీ న్యూసెన్స్ అనే అది వెబ్ సిరీస్ వర్డే వినిపిస్తుంది ఎక్కడ ఉన్నా అంటే ట్రైలర్ అందరికి అంత బాగా నచ్చింది సో దీని గురించి ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా అండి ఇంత బజ్ అవని కారణం ఇది ఒక మీడియా బ్యాక్గ్రౌండ్ వల్ల ఒకటి చాలా ప్లస్ అవుతుంది దట్ టు మీడియా బ్యాక్గ్రౌండ్ లో ఒక మీడియా స్టోరీ చెప్పడం అనేది మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అది ఎప్పుడైనా అంటే మీడియా వరల్డ్ రూల్ చేస్తుంది మీడియా సో డెఫినెట్లీ ఆడియన్స్ కి మోర్ దగ్గర అవడానికి కానీ మీడియా మీద చేసిన ఏదైనా ఎలిమెంట్స్ అవ్వచ్చు చూడడానికి మోర్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఆ బజ్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అసలు ఈ న్యూ సెన్స్ అనే వెబ్ సిరీస్ అయితే ఉంది దీనికి అంటే లోపల కథ దాని గురించి బేసిక్ కథ అంటే ఎప్పుడు కథ ఎప్పుడు ఇది ఒక ఫ్రెష్ కథ లేదా కొత్త కథ అని చెప్పను ఎప్పుడు కథనం గొప్పది అంటే ట్రీట్మెంట్ మనం చెప్పే విధానం కొత్త ఉండాలి సో కథ వైజ్ గా ఆలోచిస్తా ఏంటంటే ఒక రూరల్ టౌన్ లో ఒక ప్రెస్ మీడియా క్రైమ్ ని మనం చెప్తున్నాం సో జనరల్ ఏంటంటే సిటీలో ఉన్న మీడియా ఎలా ఉంటుందో మనకు తెలుసు కానీ టౌన్ లో మీడియా ఎలా ఉంటుంది మీడియాకి ఇంత పవర్ ఉంటుందని మనకు తెలియదు అంటే వాళ్ళు కూడా ఒక పాలిటిక్స్ ని వాళ్ళు కూడా ఒక పోలీస్ వ్యవస్థని లేకపోతే వాళ్ళు కూడా ఒక సొసైటీ వ్యవస్థని వాళ్ళు కంట్రోల్ చేస్తారనేది మనకు తెలియదు అది దీంట్లో చూపిస్తున్నాం మనం అంటే మీడియాని టచ్ చేయాలని అనుకున్నప్పుడు అంటే ఈ సినిమా మీ వెబ్ సిరీస్ కి వచ్చేటప్పటికి మీకు ఏం అనిపించలేదు అంటే మనం చూసుకుంటే ఆల్ ఓవర్ లో అంటే ప్రజాస్వామ్యానికి వచ్చేటప్పటికి ద ఫోర్త్ ఎస్టేట్ ఇస్ మీడియా సో ఈ టైంలో మీకు మీడియాని టచ్ చేస్తున్నప్పుడు అరే జనాలు అంటే ఎలా రియాక్ట్ అవుతారు మీడియా ఎలా రియాక్ట్ అవుతుంది అనే భయం ఏమైనా వేసినా భయం ఏమీ లేదండి జస్ట్ చెప్పని బ్యాక్డ్రాప్ మనం చెప్తే మోర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎప్పుడు డైరెక్టర్ కి ఛాలెంజింగ్ ఏంటంటే చెప్పని బ్యాక్డ్రాప్ చెప్పాలి సో నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది సో దట్ టు టౌన్ లో ఉన్న స్మెల్ ని టౌన్ లో ఉన్న కల్చర్ ని అది నాకు చాలా ఇష్టం సో బేసిక్ గా నేను ఇంట్రెస్ట్ చూపించిన మెయిన్ ఎలిమెంట్ ఇది ఒక టౌన్ రూరల్ కదా వెబ్ సిరీస్ లన్నీ చూడండి ఆల్మోస్ట్ రూరల్ కథలే బాగా హిట్ అని సో హిందీలో పాతాల్లో ఒక జమతారా అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తెల్లెవరు చేయలే దట్టు అంత స్టాండర్డ్స్ వెబ్ సిరీస్ కూడా రాలేదు తెల్లలో సో నాకు అంత స్టాండర్డ్ మనం చూపిస్తే ఎలా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు చూడండి చెప్పాలి అంటే చెప్పండి ఎవరు చెప్పండి నేను చెప్పాలి అంటున్నారు అంటే మీడియా గురించి మీరు ఇప్పుడు ఇందులో చెప్పిందంత నిజమేనా నిజము అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అంటే మీడియా చూపించిన నిజం అంటే దాని తాలూకు ఒక ఎమోషన్ ఉంటుంది మనం ఒకటి ఎప్పుడైనా చూడండి ఒక కైన్ కి ఎలాగో టూ సైడ్స్ ఎలా ఉంటుందో ఒక మనిషికి వ్యవస్థ ఎక్కడైనా సరే గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉంటాయి కానీ ఎప్పుడు మంచి పక్కన చెడు ఉన్నప్పుడే చెడు పక్కన మంచి ఉన్నప్పుడు మంచి వాల్యూ తెలియాలని చెడు పక్కన ఉండాలి ఒక క్యారెక్టర్ ని ఒక ఎలిమెంట్ ని మనం చూపించే ప్రాసెస్ లో ఎప్పుడు దాని ఒక నెగిటివ్ షేడ్స్ నుంచి తీసుకెళ్తున్నప్పుడు దాని యొక్క పాజిటివ్ డెప్త్ తెలుస్తుంది సో చాలా మంది మిమ్మల్ని అంటే ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడైనా ఏదైనా సరే చాలా మంది మీడియా వాళ్ళు మా మీడియా జోలికి వస్తే అంటే పెద్ద పెద్ద జర్నలిస్ట్లే ఇందులో మీడియాని నెగిటివ్ గా చూపిస్తే మేము ఊరుకోం అది దాని పర్యావసనాలు వేరేలా ఉంటాయి అని కామెంట్ చేసిన ఇది కూడా ఉంది సో దీని గురించి 100% వాళ్ళ పాయింట్ ఆఫ్ 100% వాళ్ళ పాయింట్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ ఐ కెన్ అగ్రీ విత్ బట్ కాకపోతే అంటే మనం ఏదైతే ఇప్పుడు ఏదైతే ఒక మెయిన్ నేను మీడియాని నెగిటివ్ గా చూపిస్తున్నారని అనుకుంటున్నారో ఏ మీడియా అయితే అదొక నెగిటివ్ క్యారెక్టర్ అంటే యాంటగనిస్ట్ క్యారెక్టర్ చేయట్లేదు ఒక విలన్ చేయట్లేదు మెయిన్ కథలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాయి వాళ్ళే హీరోలు వాళ్ళే హీరో మీడియా ఇస్ హీరో నా కథలో మీడియా హీరో మీడియా హీరో మీరు అంటున్నారు కానీ అంటే మీడియాని తక్కువ చేశారని కదా ఇప్పుడు దీని గురించి నిజంగానే పెద్ద న్యూసెన్స్ చేస్తుంది అది ఇప్పుడు అదేంటంటే మీడియా హీరోని ఎప్పుడు తెలుస్తుంది అంటే కథలో మనం వెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేస్తున్న పనులు ఆ సర్కమ్టెన్స్ ని ఆ బిహేవ్ చేసిన విధానం ఆ కథలో వెళ్తున్న కొద్ది డీప్ వెళ్తున్న కొద్ది అది ఆడియన్స్ మోర్ కనెక్ట్ అవుతుంది ఇది మీడియా కూడా తెలుస్తుంది సో ఈ కథకు వచ్చేసరికి నవదీప్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు హీరోగా నవదీప్ మీద ఆల్రెడీ కొన్ని కొన్ని న్యూసెన్స్ అని అదని ఇదని చాలా రూమర్స్ అయితే బయట స్ప్రెడ్ అయి ఉన్నాయి సో నవదీప్ నే ఈ సినిమాకి అంటే టైటిల్ చూసి సెలెక్ట్ చేశారా సో నవదీప్ నే ఎందుకు సెలెక్ట్ చేశారు లేదండి అతను కాంట్రవర్సీలో ఉన్నాడని మనం సెలెక్ట్ చేసుకోలేదు ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్ యాక్చువల్లీ చాలా మంచి యాక్టర్ సో అలాంటి యాక్టర్ని మనం ఏం తీసుకోకూడదు దాన్ని దట్టు ఏంటంటే వెరీ ఫెయిర్ గా వెరీ వైట్ గా చాలా ఒక అప్పుడే అబ్రాడ్ నుంచి వచ్చినట్టు లేదంటే ఒక లవర్ బాయ్ గా చూపిస్తున్న అతన్ని నేను ఎందుకు క్వైట్ కాంట్రాస్ట్ చూపించకూడదు సో ఆ పర్స్పెక్ట్ లో ఎవరు చూపించకుండా ఎవరు చూపించని ఒక యాంగిల్ నేను చూపిస్తే నాకు బాగుంటది అప్పుడే కదా ఆర్టిస్ట్ లో మనం కొత్త యాంగిల్ ని పట్టుకున్నట్టు అవుతుంది ఒక డైరెక్టర్ కి మనం నాకు ఒక చిన్న ఛాలెంజింగ్ అవ్వచ్చు లేకపోతే చిన్న ఒక బూస్ట్ ఎనర్జీ అవ్వచ్చు అంటే కాస్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఒక కథ పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉందంటే ఆల్మోస్ట్ 60% డైరెక్షన్ ఇస్ ఓవర్ చూసుకుంటే బిందు మాధవ్ గారి విషయం ఆవిడ ఆల్రెడీ వెబ్ సిరీస్ చేస్తున్నారు ఈ మధ్య మంచి మంచి సినిమాస్ కూడా చేశారు సో ఒక యాంకర్ గా అంటే ఒక మీడియాలో ఒక పర్సన్ గా మాధవి గారు ఎందుకు మీకు మైండ్ లోకి వచ్చారు బిందు మాధవి
బిందుమధు సెలక్షన్ వచ్చేసి అది నా చాయిస్ అండి. బట్ కాకపోతే చాయిస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది నా డాటర్ చాయిస్ అండి. ఓకే. బిగ్ బాస్ చూస్తున్నప్పుడల్లా తను పాప అమ్మాయి చాలా బాగా చేస్తుంది, తను ఫైట్ చేసే విధానము పులి అని అక్కడే పడిపోయింది, ఫైట్ చేసిన విధానం అన్ని బాగుంది, చాలా ఎక్స్ప్రెషన్ గానీ కొంచెం తను చిన్న అగ్రెసివ్ గా ఉంటది, ఎప్పుడైనా గొడవ పడ్డ ఫైట్ పడ్డప్పుడు తడ ఏది ఒక నత్తి వస్తుంటది తనకి, అది కొంచెం ఆడియన్స్ కి ఏది తెలియమేసి నచ్చావు అంటే ఈ అమ్మాయిని ఎందుకు మనం తీసుకోకూడదు. షీఈ్ ఫ్రమ్ మదనపల్లి. సో నాకు లాంగ్వేజ్ అమ్మాయి మదనపల్లి, మన కథ కూడా మాట్లాడాల్సిన భాష కూడా మదనపల్లి, సో ఆ కల్చర్ అమ్మాయి తెలిసిన అమ్మాయి, సో మోర్ ఇంట్రెస్టింగ్ ఉంటది. దట్టు వాళ్ళ కెమిస్ట్రీ బాగుంటుందని తీసుకున్నాను. ఇప్పుడు నవదీప్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇంట్లో, అంటే ఆయన కథ గురించి, ఆయన అంటే ఆయన రోల్ గురించి మీరు ఏం చెప్తారు? నవదీప్ గారి క్యారెక్టర్ వచ్చి గ్రే క్యారెక్టర్ అండి. అంటే ఒక మీడియాని తను అడ్డు పెట్టుకొని ఎలా ఎదిగాడు అనేది తన ఎలా డిఫైన్ చేస్తాడు, సొసైటీని ఎలా వాడుకుంటాడు, తన ఇంటర్నల్ గా ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ ని ఎలా ప్లే చేస్తున్నాడు అండర్ డాగ్ క్యారెక్టర్. సో దాని తాలూకు ఎమోషన్స్ ని తను ఎలా తీసుకెళ్తున్నాడు, సో అండర్ డాగ్ క్యారెక్టర్ యాక్చువల్లీ. సో అండర్ డాగ్ క్యారెక్టర్ ఎప్పుడు ఆల్వేస్ ఆడియన్స్ కి మోర్ కనెక్ట్ అవుతుంది. అంటే వెళ్తున్న కొద్ది క్యారెక్టర్ మనం ఓన్ చేసుకుంటా ఉంటుంటాం. సో చాలా ఇంట్రెస్టింగ్ తన క్యారెక్టర్. సో మాధవి తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు, తను ఎక్స్ప్రెషన్ గమనించినా కూడా లుక్ లో గానీ కాస్ట్యూమ్స్ లో గానీ వెరీ వెరీ కామన్ గా ఒక విలేజ్ టౌన్ లో ఒక మదనపల్లిలో ఈ క్యారెక్టర్ ఉంది. శివ అనే క్యారెక్టర్ మదనపల్లిలో పుట్టి పెరిగితే ఎలా ఉంటది, ఈ రిపోర్టర్ అక్కడ పుట్టి పెరిగితే ఎలా ఉంటది, సో అలానే డిఫైన్ చేయడం జరిగింది. సో బిందు మాధవ్ గారి విషయానికి వస్తే ఆవిడది ఎలా ఉండబోతుంది రోల్? అమ్మాయి ఇది రిపోర్టర్ క్యారెక్టర్, ఇద్దరు బోత్ అందరూ రిపోర్టర్స్, అందరూ ప్రెస్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్ అని రిపోర్టర్ క్యారెక్టర్. ఒక టౌన్ లో ఉన్న రిపోర్టర్ ఎలా ఉంటాడు, అమ్మాయి చిన్న బోల్డ్, అమ్మాయి చిన్న అగ్రెసివ్ గా ఉంటుంది, బోల్డ్ ఉంటుంది, అంటే షీఈ్ వెరీ ఇండిపెండెంట్ గర్ల్. సో ఆ అమ్మాయి చాలా వరకు ఏంటంటే టౌన్ లో ఉన్న ఒక మైండ్ సెట్ లో ఉంటుంది అమ్మాయి. టౌన్ లో ఉన్న అమ్మాయికి ఏంటంటే ఒక ఎప్పుడో ఒకసారి సిటీకి వెళ్ళిపోయి ఒక పెద్ద యాంకర్ అవ్వాలి, ఒక టౌన్ నుంచి నేను హైదరాబాద్కి వెళ్ళాలి, అది తన గోల్, తన క్యారెక్టర్. సో చూసుకుంటే నవదీప్ కి మీరు స్టోరీ చెప్తున్నప్పుడు ఈ గే అనే క్యారెక్టర్ ని ఆల్రెడీ నా మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు మరి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి గే అనేది పెట్టారు, పాపం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అబ్బాయిని. సో అలాంటప్పుడు భయపడ్డా ఏమన్నా మీ స్టోరీ చెప్తున్నప్పుడు? భయపడలేదండి, యాక్చువల్గా తను యాక్చువల్గా స్క్రిప్ట్ తను చెప్పినప్పుడు నేను ఫిట్ అవుతానా లేదని ఎక్కడో తనకు డౌట్ ఉంది యాక్చువల్గా, కానీ నాకు ఫిట్ అవుతాడు 100%. ఒక స్క్రిప్ట్ మనకి చదివినప్పుడు మనకు తెలిసిపోతుంది, దాని ఫైనల్ గా ఒక షేప్ వచ్చేస్తుంది, చదువుతున్నప్పుడు మనకు షేప్ వచ్చేస్తుంది, ఇది తన పర్ఫెక్ట్ ఫిట్ అని నా ఫీలింగ్. కానీ తనకు అదేంటి ట్యాన్ అంటున్నాడు, హెయిర్ స్టైల్ డిఫరెంట్, చెవి పోగు అంటున్నాడు, హెయిర్ అంతా కూడా అలా వెనక్కి, కొంచెం ఒక విలేజ్ స్టోన్ లో అంటున్నాడు అనేది కొంచెం చిన్న ఎక్కడో తనకు అనిపించింది. దెన్ ఒక స్కెచ్ చేసి చూపించాను, ఇది ఇలా ఉండబోతుంది, నీ హెయిర్ స్టైల్ లుక్ గెటప్, ఇక్కడ చిన్న కట్ ఉంటుంది, ఆ కట్కి ఒక ఫ్లాష్ బ్యాక్ కథ ఉంటుంది, కంప్లీట్ ఒక టౌన్ లో ఉన్న పర్సన్ లాగా ఉండాలి, ఇలాంటి కాస్ట్యూమ్ చెక్స్ కాస్ట్యూమ్ చేయాలి, ఇలాంటి చెప్పులు వేయాలి. సో అవన్నీ డీటెయిల్ చెప్పే వరకు తనకు